మీ దేవిశ్రీ విదిన్ ఫ్రమ్ మీ రోజీ మాట ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి మర్చిపోకండి ఈ రోజు వీడియోలో మనం చూసేద్దాం హెయిర్ కి ప్రోటీన్ ప్యాక్ ప్రోటీన్ అనేది మన బాడీకే కాదండి మన హెయిర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మధ్య కాలంలో ఏజ్ సంబంధం లేకుండానే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా కామన్ గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండి అలాగే డాండ్రఫ్ కూడా అంతే కదండి ఇంకొంతమంది హెయిర్ ఏంటంటే బాగా డ్రై అయిపోయి చివులు కూడా ఫుల్ గా బ్రేక్ అయిపోయి ఉంటుంది అలాగే హెయిర్ అనేది చాలా డ్రై గా ఉంటుంది ఈ స్కల్ప్ ఉంది కదా ఈ స్కల్ప్ అనేది ఫుల్ గా డ్రై అయిపోయి చుండు పట్టేసి ఉంటుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం హెయిర్ లో ప్రోటీన్ లేకపోవడం మన బాడీకి ప్రోటీన్ ఎంత అవసరమో హెయిర్ కూడా అంతే అవసరమండి మనం తింటుంటాం ఇంటర్నల్ గా ప్రోటీన్స్ అవల్తే కానీ అలా కాకుండా ఇప్పుడు మనం ఏంటంటే హెయిర్ కి ఆయిల్ రాసుకోవడం అలాగే షాంపూ చేసుకొని కండిషనర్ పెట్టుకోవడం అలాగే సిరం రాసుకోవడం లాంటివి కామన్ గా చేస్తున్నాం దీంతో పాటు ఈ ప్రోటీన్ ప్యాక్స్ కూడా వేసుకోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్రోటీన్ ప్యాక్ కోసం నేను 3 ఇంగ్రీడియంట్స్ ని మెయిన్ గా యూస్ చేస్తున్నాను అది ఏంటంటే ఒకటి మెంతులు రెండు బనానా మూడు ఎగ్స్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ నేను మెయిన్ గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని మన హెయిర్ కి అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ లో ఉన్న ఎటువంటి ప్రాబ్లం అయినా క్యూర్ చేయడానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఇదేంటంటే మన హెయిర్ కి కావాల్సినంత ప్రోటీన్ అనేది ఇది ఇస్తుంది అంతే కదండి ఈ మూడు కూడాను మన హెయిర్ కి మంచి ప్రోటీన్ ఇచ్చి చాలా హెల్తీగా చేస్తుంది సో ఎటువంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేయడానికి స్ట్రెంగ్త్ ని ఇది ఇస్తుంది ప్యాక్ ని మీరు వారానికి రెండు సార్లు యూస్ చేయాలండి నాకు అవ్వట్లేదు అనుకుంటే వారానికి ఒకసారి యూస్ చేయండి కాకుండా ఏంటంటే హెయిర్ ప్రాబ్లం బట్టి వారానికి రెండు సార్లు యూస్ చేసుకుంటే ఫాస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది సో ఇలాగే ఈ ప్యాక్ ని మనం ఒక 10 టైమ్స్ అప్లై చేసుకోవడం వల్ల తర్వాత మన హెయిర్ లో వచ్చిన చేంజింగ్స్ అనేది చాలా 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 బాగుంటాయండి మీకు అసలు హెయిర్ లోని ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉండదండి మీకు హెయిర్ లో ఉన్న ఆల్మోస్ట్ ప్రాబ్లం అనేది ఈ ప్యాక్ వల్ల మీకు క్యూర్ అవుతుంది చాలా మంది ఏంటంటే పార్లర్కి వెళ్ళి ప్రోటీన్ ప్యాక్స్ పెట్టించుకుంటారు సో మీరు అక్కడికి వెళ్ళే అవసరం లేదండి మీరు ఇంట్లోనే ఈ ప్రోటీన్ ప్యాక్ అనేది మీరు తయారు చేసుకొని నేను చెప్పే పద్ధతిలో మీరు అప్లై చేసుకున్నట్టయితే పార్లర్కి వెళ్ళే అవసరమే ఉండదండి చాలా ఎఫెక్టబుల్ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఈ ప్రోటీన్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ప్యాక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దానిలో ఒక కప్పు మెంతులను వేసి రెండు కప్పులు వాటర్ ని యాడ్ చేసుకొని దీనిని ఒక రాత్రంతా కూడా ఇలా నాననివ్వాలండి ఈ మెంతుల్ని మనం నానబెట్టకపోతే స్మూత్ పేస్ట్ అవడం చాలా కష్టమండి ఓకేనండి చూద్దాం మెంతులు బాగా నానాయండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో ఈ మెంతులను వేయాలి వాటర్ని యాడ్ చేయకూడదండి వాటర్ని మాత్రం పక్కన పెట్టుకోండి తర్వాత యూజ్ అవుతుంది ఇప్పుడు దీనిలో 4 గుడ్లు అరకప్పు ముద్ద పెరుగు 1 స్పూన్ అలవీరా జెల్ నేను పతాంజలి అలవీరా జెల్ తీసుకున్నానండి మీ దగ్గర ఫ్రెష్ అలవీరా జెల్ ఉన్నట్టయితే దాన్నే వేసుకోండి చాలా బాగుంటుంది 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ నేను ఫిగారా వేసుకుంటున్నానండి మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేనట్టయితే కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేసుకోండి 1 స్పూన్ హనీ హనీ అనేది మన హెయిర్ కి రాసుకుంటే హెయిర్ రెడ్ అవుతుందని కొంతమంది అనుకుంటున్నారండి అది నిజం కాదు హనీ అనేది మన తలకి మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుందండి చివరగా నేను రెండు బనానాను తీసుకొని దాన్ని నీట్ గా క్లీన్ చేసుకొని దాని తొక్కతోనే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే బనానా పల్ప్ లోనే కాదండి బనానా పీల్ లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి అది మన హెయిర్ కి చాలా మంచి చేస్తుందండి మన హెయిర్ కి మంచి ప్రోటీన్ అనేది అది అందిస్తుందండి అందుకోసం అని చెప్పేసి నేను బనానా పీల్ ని కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను మీకు ఇబ్బందిగా అనిపించినట్లయితే దాన్ని రిమూవ్ చేసేసుకోండి బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని వాటర్ అనేది యాడ్ చేయకుండా స్మూత్ పేస్ట్ గా చేసుకుందాం చూస్తున్నారు కదండి నేను స్మూత్ పేస్ట్ చేసేసాను ఇప్పుడు మనం దీంట్లోని ఆల్రెడీ మెంతులు నానబెట్టుకున్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్ అనేది ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం ఈ పేస్ట్ అనేది కొంచెం లూజ్ గానే ఉండాలండి ఎందుకంటే దీంట్లో మనం మెంతులు అరటిపండు వేసాం కదండి గాలి తగులుతున్న కొద్దీ ఈ మెంతులు పేస్ట్ అనేది గట్టిపడిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఈ ప్యాక్ ని కొంచెం లూజ్ గానే చేసుకోవాలి మనం పెట్టుకునేటప్పుడు ప్యాక్ టైట్ అయినట్టు అనిపిస్తే వాటర్ అనేది యాడ్ చేయకుండా ఎగ్ ని గాని కర్డ్ ని గాని యాడ్ చేసుకోవాలి ఓకే కదండి ఇప్పుడు మనం ఈ ప్రోటీన్ ప్యాక్ ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఆయిల్ ని కొద్దిగా గోరువెచ్చగా చేసి దాంట్లో కాటన్ ముంచుకొని హెయిర్ రూట్స్ కి బాగా అప్లై చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదండి గోరువెచ్చగా ఉండాలి ఇలా హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి ఓకేనండి నేను హెయిర్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసేసాను ఇప్పుడు హెయిర్ కి స్ట్రీమింగ్ ఇద్దాం
ఎయిర్ స్ట్రీమింగ్ కోసం మనం ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని దానిలోనే ఒక కాటన్ టవల్ ముంచి దాన్ని గట్టిగా పిండుకొని హెయిర్ మొత్తానికి బాగా చుట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఇలా మనం ఒక రెండు నుండి మూడు సార్లు చేయాలి ఇప్పుడు మనం ప్యాక్ ని అప్లై చేసుకుందామండి ప్యాక్ ని అప్లై చేసుకోవడానికి హెయిర్ ని టూ పార్టిషన్ చేసి మిడిల్ లోని రౌండ్ గా మనం ఒక పార్టిషన్ తీసుకోవాలి చూడండి ఒకసారి నేను చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం ప్యాక్ ని తీసుకొని దీని చుట్టూ మనం బాగా అప్లై చేసుకోవాలండి లోపలికి వెళ్ళేటట్టు అప్లై చేసుకోవాలి అలా అయితేనే మనకి బాగా ప్రోటీన్ అనేది హెయిర్ లోకి వెళ్తుంది హెయిర్ మొత్తానికి కూడాను కిందన చిగుళ్ళు వరకు బాగా ప్యాక్ ని అప్లై చేసుకొని రౌండ్ గా నాట్ వేసుకోవాలండి చూడండి ఎలా చేస్తున్నానో అలాగా రౌండ్ గా వేసుకోవాలి ఇప్పుడు దీని మీద కూడా ఇంకొద్దిగా ప్యాక్ తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన ఇంకొక పార్టిషన్ తీసుకొని దానికి కూడా సేమ్ దీనిలాగే బాగా ప్యాక్ ని అప్లై చేసుకొని కుదుల నుండి చివుర్లు వరకు హెయిర్ కి బాగా ప్యాక్ ని అప్లై చేసుకోవాలండి మరి మరి చెప్తున్నాను చాలా ఎక్కువ అప్లై చేసుకోవాలండి అందుకే నేను చాలా ఎక్కువ ప్యాక్ అనేది నేను మిక్స్ చేశాను మనం ఫస్ట్ మనం ఏ డైరెక్షన్ లో నాట్ తిప్పామో అదే డైరెక్షన్ లోని మొత్తం వన్ సైడ్ హెయిర్ అంతా కూడా ఒకే డైరెక్షన్ లోని మీరు నాట్ వేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇలా చేయకపోతే మీ హెయిర్ అనేది బాగా చిక్కుపట్టేస్తుంది ఫినిష్ అయిపోయిందండి ఇప్పుడు రెండో వైపు కూడా మనం సేమ్ దీనిలాగే ముందు నుంచి ఒక చిన్న పార్టిషన్ తీసుకొని దానికి ఈ ప్యాక్ ని అప్లై చేసుకొని ఫస్ట్ వైపు మనం వేసిన ఆపోజిట్ డైరెక్షన్ లోని ఈ నాట్ ని వేయాలి సేమ్ అదే డైరెక్షన్ లో కాదండి ఆపోజిట్ డైరెక్షన్ ఇలా చేయడం వల్ల ఏంటంటే నాట్ అనేది టైట్ గా ఉంటుంది వాష్ చేసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫుల్ గా ప్యాక్ మొత్తం అప్లై చేసి మీకు చూపిస్తాను చూడండి ఓకేనండి నేను ప్యాక్ మొత్తం అప్లై చేస్తాను చూస్తున్నారు కదా మీరు దీన్ని వారానికి రెండు సార్లు పెట్టుకోవాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంచుకొని వాష్ చేసుకోండి లేదు నేను వీక్లీ వన్ టైం అప్లై చేసుకుంటాను నాకు అవ్వదు అనుకుంటే మీరు వన్ అవర్ అనేది ప్యాక్ ఉంచుకొని వాష్ చేసుకోవాలి ఓకేనండి వన్ అవర్ అయిపోయింది నేను ఇప్పుడు దీన్ని నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను ఓకేనండి నేను నీట్ గా వాష్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ వాషింగ్ అనేది చాలా కేర్ తీసుకోవాలండి ఫస్ట్ మినిమం ఏమనుకున్నా సరే త్రీ టైమ్స్ అనేది మీ హెయిర్ ని నీట్ గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే హెయిర్ మీద మెంతులు పెట్టాం కదా మెంతులు బనానా అనేది అంత ఈజీగా రాదండి కొంచెం టైం పడుతుంది అందుకనే మీరు మినిమం ఒక త్రీ టైమ్స్ నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఒక మైల్డ్ షాంపూతోనే మీరు షాంపూ చేసుకోండి ఎందుకంటే మైల్డ్ షాంపూ అని ఎందుకు యూజ్ చేయమంటున్నానంటే దీంట్లో ఎగ్ ఉంది కదా దాని స్మెల్ వస్తుందండి తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అందుకని చెప్పేసి ఒక మైల్డ్ షాంపూతో నీట్గా వాష్ చేసేసుకోండి నెక్స్ట్ డే మీరు నార్మల్ షాంపూతో మీరు చేసుకొని చక్కగా కండిషనర్ అది పెట్టుకోండి ఓకేనండి మీకు అర్థమవుతుంది కదా మీరు వారానికి ఒక రెండు సార్లు లేకుంటే మినిమం వారానికి ఒకసారి చెప్పిన మీరు యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవుతాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఒకసారి అంటే ఒకసారి కదండి ఒక మూడు నాలుగు సార్లు మీరు ట్రై చేస్తారని వేరియేషన్ అనేది మీకే కనిపిస్తుంది హెయిర్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక టెన్ టైమ్స్ యూజ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఒక మినిమం పీరియడ్ అనమాట ఇదంటే మనకు ఒక ట్రీట్మెంట్ లాగా ఈ ప్రోటీన్ ప్యాక్ అనేది ఒక ట్రీట్మెంట్ ఏంటంటే మినిమం మనకి బ్యూటీ పార్లర్ కి ఎక్కడికైనా వెళ్తే ఇన్ని సిట్టింగ్స్ అని చెప్తారు ఒక టెన్ సిట్టింగ్స్ పడతాయని అలాగే ఇది కూడానండి ఒకటి రెండు సార్లు రాసుకుంటే అయిపోదండి దీన్ని కూడా మినిమం ఒక టెన్ టైమ్స్ అనేది చేయాలి చేసిన తర్వాత మీకు మంచి రిజల్ట్స్ అంటే 100% మీకు మంచి రిజల్ట్స్ రావాలి అంటే 10 టైమ్స్ అనేది యూజ్ చేయండి లేకుంటే మీరు ఒక 3-4 టైమ్స్ యూజ్ చేసినా సరే మీ హెయిర్లోనే మార్పు కనిపిస్తుంది ఆ తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవాలి లేదంటే మీకే అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మీకు ఏం డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నేను చేసిన ఎవ్రీ వీడియో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ నేను మీ దేవి శ్రీధర్ ఫ్రమ్ ఈరోజు ఈ మాట బాయ్ బాయ్.